దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో వడ్ల మాధవచారి గారు మధు భూంపల్లి గారు ఇవాల ఎలక్షన్స్ కోసం నామినేషన్ చేశారు సో ఆయన అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి దొరల పాలన అంతం బహుజనుల పంతం బహుజనుల కోసమే తెలంగాణ ఏలుకో అని చెప్పేసి ఆయన నినాదం చేస్తూ మన ముందుకు వచ్చాడు సో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఇప్పుడు అనేక ఆకాంక్షలతో ఇయల్ల నిరుద్యోగ సమస్యను ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తాము మీకు సస్యశామలం చేస్తాం తెలంగాణ అని చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ గత 6 సంవత్సరాల పాలనలో ప్రజలందరికీ బహుజన ప్రజలందరికీ నట్టేట ముంచిన పాలనను ఇయల్ల ప్రజా వ్యతిరేక విధానాలను ఇయల్ల ప్రజలు గుర్తిస్తా ఉన్నారు ఈ సందర్భంగా మేము బహుజనులందరి తరపున అన్ని బహుజన ప్రజా సంఘాల మద్దతు తోటి ఇయల్ల ఈ ఎలక్షన్లలో నిలబడబోతా ఉన్నాము మాకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్నారు ఇయల్ల ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వమైనా సరే వైద్యాన్ని కరోనా సమయంలో వైద్యం ఎట్లా అందించిందో ప్రజలకు కనపడ్డది అట్లే విద్య విషయంలో అంటే విద్యా వైద్యాన్ని జాతీయం చేయాల్సిన అవసరం ఉన్న తరుణంలో వైద్యాన్ని అట్లా చేసిర్రు విద్యను కూడా ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను తెచ్చి దాంట్లో రిజర్వేషన్ను తీసేసి ఇవాళ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు చదువును దూరం చేసి చదువుకోకుండా చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి ఏమనంటే మనకు చెప్పేటోళ్ళు లేక వాళ్ళే ఆ పార్టీలలో ఆధిపత్య కులాలే అన్ని పార్టీలలో ఉండి వాళ్ళను తిట్టుకుంటూ ప్రజలకు అంటే ఆయనకు ఆల్టర్నేట్ నేను నాకు ఆల్టర్నేట్ ఇంకో ఆయన అని వాళ్ళే చూపించుకుంటా ఇన్ని రోజులు పబ్బం గడిపిరు కానీ ఇకపై అలాంటి జిమ్మిక్కులు కానీ అలాంటి ఎలాంటి ఎమోషనల్ అవి పాలిటిక్స్ను మేము ఎంకరేజ్ చేయకుండా మా ప్రజలకు ఏం నష్టం జరిగిందో అవి కూలంకుషంగా వివరించదలుచుకున్నాం మా ప్రజలను చైతన్యం చేసుకుంటాం మేము గెలుపు వైపు ప్రయాణిస్తున్నాం సో ఇప్పుడు రామలింగారెడ్డి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఒక మహిళ సో ఆమె సింపతితో ఎలక్షన్స్లో ఆమెను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా కొంతవరకు మాట్లాడుతున్నారు అలాగే హరీష్ రావు గారి సపోర్ట్ 100% ఉంది తప్పకుండా గెలుస్తుందని చెప్పేసి జనాలు అంటున్నారు ఇయాల ఒక మనిషి చనిపోవడం బాధాకరమే మేము కూడా దానికి సానుభూతి తెలిపినాం అయితే తెలంగాణ ఆకాంక్షల కోసం 1200 మంది విద్యార్థులు చనిపోయారు 1200 మంది విద్యార్థులు ఉద్యమకారులు చనిపోయారు వాళ్ళ కుటుంబాల పట్ల ఆధిపత్య కుల పార్టీలకు లేని సానుభూతి ఇవాళ ఆధిపత్య కులం నుంచి ఒక ఎమ్మెల్యే చనిపోయిందని చెప్పి ప్రజలంతా సానుభూతి పడాల్సిన అవసరం లేదు మేము కూడా తెలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీల చరిత్ర చూస్తే వాళ్ళు ప్రజలకు ఎన్నికలకు ముందు చెప్పే హామీలకు తర్వాత అమలు చేసే హామీలకు ఎట్లా అంటే ఎన్నికల ముందు ప్రజాకర్షక విధానాలను ప్రజల ముందు పెట్టి ఎన్నికలు తీసుకున్న తర్వాత వాళ్ళు చేసేటి అన్ని వాళ్ళ కమిషన్లు ఎన్నిస్తాయో అవి పనులు చేసి ఇలా మా బహుజన సమాజాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అలాంటి బహుజన వ్యతిరేక పార్టీల పట్ల మాకు ఎలాంటి సానుభూతి ఉండదు మేము ఉంచాం కూడా సో ఇప్పటివరకు రామలింగారెడ్డి గారు ఈ దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసిర్రా అసలు ఎంతవరకు సేవ చేసిర్రు ప్రజలకు ఎంతవరకు నష్టం జరిగింది అనుకుంటున్నారు ఇవాళ ప్రజానాయకుడిని నేను నక్సలైట్ సమాజం నుంచి వచ్చినా అని చెప్పుకున్న రామలింగారెడ్డి గారు అదే నక్సలైట్ సమాజంలో ఉన్న మాజీలను కూడా పట్టించుకున్న పాపన ఓలే ఇవాళ వాళ్ళందరూ కూడా ఆ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అట్లే ప్రజల పక్షాన కూడా ఏనాడు ప్రజల పక్షాన ఉండలే వాస్తవానికి ఉన్నాడు నియోజకవర్గంలో ఉన్నాడు కానీ పనిచేయనప్పుడు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఉన్న లాభం లేదు కదా కాబట్టి ప్రజలకు చాలా వ్యతిరేకత ఉన్నది రామలింగారెడ్డి మీద ఉన్నది వ్యతిరేకము టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వ పార్టీల మీద కూడా వ్యతిరేకత ఉన్నది బీజేపీ పార్టీ నుంచి అధికారంలో ఉంది మేము చాలా చేస్తాం నేను యూత్ ఐకాన్ అంటూ ప్రజల్లోకి వస్తున్నాడు ఇప్పటివరకు 2-3 సార్లు పోటీ చేశారు ప్రజలు యూత్ కూడా చాలా వరకు ఆయనకే మద్దతు ఇస్తామంటూ వెంట తిరుగుతున్నారు అంటున్నారు సో ఆయన ఎంతవరకు కరెక్ట్ నాయకుడిగా మీరు ఆయన కరెక్టా అసలు సమాజానికి సేవ చేయగలుగుతాడు బీజేపీ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు చేస్తూ దళిత అమ్మాయిలను రేపులు చేస్తే నిందితుల పక్షాన నిలబడి నిందితుల పక్షాన ర్యాలీలు తీసి నిందితులను కాపాడిన చరిత్ర బీజేపీది ఇవాళ దళిత బహుజనులు ఎవ్వరు కూడా బీజేపీని నమ్మే పరిస్థితి లేరు ఇదే నియోజకవర్గంలో మిర్దొడ్డి మండలం అందె గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్డీ స్కాలర్ ఓయూ పిహెచ్డీ స్కాలర్ అందె భాస్కర్ పైన కూడా దాడి వాళ్ళ కార్యకర్తలే దాడి చేస్తే ఆ దాడి చేసినప్పుడు మేము బాధితుడైన అందె భాస్కర్ పక్షాన నిలబడి మేము 11 మందిని జైలుకు పంపిస్తే ఈయన ఇదే రఘునందన్ రావు నేను ప్రజల పక్షము నేను ప్రశ్నించే గొంతు కానీ రఘునందన్ రావు నిందితుల పక్షాన నిలబడి
కేసును తారుమారు చేసి 11 మందిని బయటకు తీసుకొచ్చిండు. ఇయల్లా మేము స్పష్టంగా చెప్పదల్చుకుంది ఏందంటే రఘునందన్ రావు అనేటైన గాని రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పార్టీ గాని దళిత బహుజనుల వ్యతిరేక పార్టీ. ఆయన దళిత బహుజనుల వ్యతిరేక మనిషి కాబట్టి మేము దళిత బహుజన ప్రజలందరికీ స్పష్టంగా చెప్పదల్చుకున్నాం ఆ పార్టీ మనను నాశనం చేసే పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఓటేయొద్దు అని చెప్పదల్చుకున్నాము. ఆయన యూత్ ఐకాన్ అనేది ఆయన యూత్ ఐకాన్ అవుతాడు మాట్లాడే మంత్రికుడు అవుతాడు ఇంకేదన్న అవుతాడు కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మిగతా సమయంలో అందుబాటులో ఉండడు. ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోడు. మల్లన్న సాగర్కు 6 నెలల్లో నేను చేస్తానని అన్నాయన ఇప్పుడు రచనా రెడ్డి ఆమె అడ్వకేట్ రఘునందన్ రావు అడ్వకేట్ మరి రచనా రెడ్డి కొట్లాడుతున్నప్పుడు ఈ రఘునందన్ రావు ఎక్కడ ఉన్నాడు? కొట్లాడాల్సిన సమయంలో కొట్లాడకుండా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పు 6 నెలల్లో నేను అది చేస్తా ఇది చేస్తా అని అంటే గంత నమ్మక అంతా గుడ్డిగా నమ్మే ప్రజలైతే ఎవరు లేరు. అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరు నిజంగా ప్రజల పక్షాన ఎవరు నిలబడ్డారు అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలకు ఆ చైతన్యం ఉంది. చెరుకు ముత్యారెడ్డి గారు అంటేనే ఇక్కడ ఒక మంచి గొప్ప నాయకుడు రైతు సేవకుడు అని చెప్పేసి ఆయన కుమారుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు. మరి ఆయన నిజంగా సేవ చేస్తాడా? అసలు ఇంతకుముందు సేవలు జరిగినాయా? సేమ్ ఇప్పుడు రఘునందన్ రావు గురించి ఎట్లయితే మాట్లాడుకున్నామో శ్రీనివాసరెడ్డి గురించి కూడా అంతే మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడేటోళ్ళు చాలామంది వస్తారు చాలామంది వస్తారు. నిజంగా ప్రజల పక్షాన నిలబడేటోళ్ళు ఎవరు అనేది చూస్తారు ప్రజలు కూడా. అయితే ఆయన తండ్రి నిజంగానే కొంత అభివృద్ధి చేసిండు అప్పుడున్న సమయంలో అభివృద్ధి చేసిండు. కానీ మా తాతలు నేతలు దాగిరు వాళ్ళ మూతుల వాసన చూడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. నువ్వేం చేసినావు ప్రజల కోసం? నువ్వేం చేసినావు? ప్రజలకు సమస్య వచ్చినప్పుడు నువ్వేడ నిలబడ్డావు? అది కావాలి కదా. అది లేనప్పుడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. సో ప్రస్తుతం మీరు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, మీరు ప్రజలకు ఎంతవరకు తెలుసు? అసలు తెలిసి ఉండొచ్చు మీరు చేసేటువంటి సేవలు బహుజనులుగా సేవ చేస్తామంటున్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో మీరు జనాలకు ఎలాంటి సేవ చేద్దామనుకుంటున్నారు? అసలు ఎలాంటి జరుగుతున్నటువంటి ఎలాంటి సమస్యల్ని మీరు అరికట్టాలనుకుంటున్నారు? దుబ్బాక నియోజకవర్గంలో మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా పక్కపంటి 3 నియోజకవర్గాలు కూడా ముఖ్యమంత్రి ఏదైతే నీ నియామకాలు చేపడతా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అవుతా అని అనుకున్నాడో అనుకొని వచ్చిండో, వచ్చిన తర్వాత తన కుటుంబంలో అన్ని నియామకాలు చేసుకున్నాడు. వాళ్ళ నియామకంలో భాగంగా వచ్చినటువంటి గజ్వేల్లు ఆయన నియోజకవర్గం, ఆయన అల్లుని నియోజకవర్గం సిద్దిపేట, ఆయన కొడుకు నియోజకవర్గం సిరిసిల్ల. మూడు అభివృద్ధిని అవి మూడింటి అభివృద్ధిని ఇక్కడ దుబ్బాక అభివృద్ధిని మేము స్పష్టంగా చూపిస్తూ ఉన్నాం. నిజంగా ఎవరు ఎవరి పక్షాన నిలబడ్డరు అనేది 10 ఏళ్ల నుంచి మేము ప్రజలలో ఉన్నాం. ప్రజల గొంతుక ఉన్నాం, ఉద్యమాలలో ఉన్నాం, అన్ని ఉద్యమాలలో ఉన్నాం, ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మా ఈ మీడియా అనేది ఏదైతే అధికారంలో ఉన్నాయో ఆ పార్టీలను జోకడానికి తయారైంది. ఈ మీడియా అనేది ఎవరైతే ఆధిపత్య కులాల కొమ్ము కాస్తా ఉన్నది అందుకోసం మమ్మల్ని ఆ మీడియాలో చూపెట్టలేదు. కానీ ప్రజల మనసుల్లో మేమున్నాం, ప్రజల గుండెల్లో ఉన్నాం మేము. ఈ ఇప్పుడు చేసిన పోరాటాలను కూడా మేము ప్రజలకు చెప్పబోతా ఉన్నాం. చెప్పి మేము ఓట్లు అడుగుతాం. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మేము ఈ నియోజకవర్గంలో బహుజన జెండాను ఎగిరేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతం మీకు కావాల్సిన వెన్నుముక లాంటి యువత, మీరు బహుజన యువతకు అంటే ఇప్పుడు మీకు ఎంత చెప్పినా కూడా రైతులకు కానీ వీళ్ళకు తెలిసేటువంటి పరిస్థితులు ఉండవు. ఎక్కువ శాతం కూడా ఆలోచించేది యూత్ మాత్రమే. ఈ యువకుల నుంచి మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు ఏమైనా ఉంటే చూస్తున్నటువంటి మన దుబ్బాక నియోజకవర్గ యూత్ వాళ్ళు కూడా ఈ మెసేజ్ అంటే మీరు ఇచ్చేటువంటి మెసేజ్ వాళ్ళు ఫీల్ అయిపోయి మీ దగ్గరికి రావాలి. సో వాళ్ళ దగ్గరికి అంటే ప్రజలకు చెప్పాలి, తెలియజేయాలి. సో ఎలాంటి విషయాలు తెలియజేయాలి అసలు వీళ్ళు? దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఒకటే పిలిపిస్తూ ఉన్నాను. ఇయాల టీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నది అది ఎన్నికల ముందు ఎన్నో జిమ్మిక్కులు చేస్తుంది, చివరికి వచ్చేసరికి అది మాట నిలబెట్టుకోలేదు. అది గత 6 ఏళ్ళుగా రుజువు అవుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మనిషికి 15 లక్షలు అకౌంట్లు వేస్తా అన్నాడు. అవన్నీ గాలి మాటలంది వెళ్ళిపోయింది. 6 ఏళ్ళ పాలనలో గాలి మాటలంది వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా మీరు ఏదైతే ఆధిపత్య కులాల జెండాలు మోసినని రోజులు మీ జీవితాలు బాగుపడాయి. ఇవాళ మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాము, మన గురించి చట్టచబల్లో మాట్లాడేటోళ్ళు లేకపోతే మన జీవితాలు వృధా అవుతాయి, వ్యర్థమవుతాయి. కాబట్టి మీరు ఇకనైనా ఆధిపత్య కులాల జెండాలు మోయడం మానేసి ఇక్కడ ప్రశ్నించే
మన ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి మా పక్షాన నిలబడి మీరు మద్దతు ఇచ్చినట్లయితే ఇయల్ల మన ప్రజల పక్షాన మేము గొంతు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇకనైనా మారగలరని మేము నమ్మకంతో ఉన్నాం।